హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరత్త హై హో మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నారండి సో ఫ్రెండ్స్ ఈరోజు పదకొండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు సో గైస్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో వీడియో అండి ఇదంటే కొందరు మిత్రులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు నేను పాస్పోర్ట్స్ మన ఇండియన్ పాస్పోర్ట్ కోసం చెప్పమని చెప్పి ఇండియన్ పాస్పోర్ట్ ఎన్ని రకాలుగా ఉంటుంది ఎన్ని రంగుల్లో ఉంటుందని చెప్పమని చెప్పి అడుగుతున్నారు సో దీనికోసం స్టడీ చేసి చెప్తున్నానండి మన ఇండియన్ పాస్పోర్ట్ నార్మల్గా బ్లూ కలర్లో ఉండే పాస్పోర్టు సో ఇది అందరి చేతుల్లో మ్యాక్సిమం ఇలాంటి రంగు పాస్పోర్ట్లో చూస్తాం మనం బ్లూ కలర్ పాస్పోర్ట్ సో ఇది నార్మల్ జనరల్ సిటిజన్స్కి ఇచ్చే పాస్పోర్ట్ ఇది సో ఓకే ఈ పాస్పోర్ట్ ధర విదేశాలకి ఉద్యోగ నిమిత్తం కానీ విదేశాల విజిటింగ్ నిమిత్తం కానీ వ్యాపార నిమిత్తం కానీ ఈ పాస్పోర్ట్ తీసుకుని మనం వెళ్ళొచ్చు సో ఇది కామన్గా జనరల్ సిటిజన్స్కి ఈ పాస్పోర్ట్ ఇస్తారు అయితే ఈ పాస్పోర్ట్లో ఆ వ్యక్తి యొక్క పేరు ఫోటో జెండర్ ఆడ మగ అడ్రస్ అన్ని వివరాలు ఉంటాయి ఈ పాస్పోర్ట్లో సో ఇది నార్మల్గా బ్లూ కలర్లో ఉంటుంది బ్లూ కలర్ పాస్పోర్ట్ ఓకే నెక్స్ట్ వైట్ కలర్ పాస్పోర్ట్ వైట్ కలర్ పాస్పోర్ట్ సో వైట్ కలర్ పాస్పోర్ట్ ఇది అఫీషియల్ పాస్పోర్ట్ అంటారు ఇది అఫీషియల్ పాస్పోర్ట్ సో ఇది గవర్నమెంట్ అఫీషియల్స్కి పాస్పోర్ట్ ఇస్తారు ఈ పాస్పోర్ట్ ఉన్నవారు గవర్నమెంట్ పనుల నిమిత్తం గవర్నమెంట్ యొక్క పర్సనల్ పనుల నిమిత్తం విదేశాలకి వెళ్ళి ఎవరైతే వెళ్ళి పనులు చూసుకో చూస్తూ ఉంటారో అటువంటి వారికి అఫీషియల్ పాస్పోర్ట్ ఇస్తుంటారు సో ఈ వీళ్ళు ఇమిగ్రేషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది వైట్ పాస్పోర్ట్స్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే గల దేశాలు ఎప్పుడన్నా ఆ దేశ గవర్నమెంట్ ఆమ్నెస్టీ కానూన్ పెట్టినప్పుడు సో ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకి వీసా లేని వాళ్ళకి సో అంటే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేని వాళ్ళకి మన ఇండియన్ ఎంబసీ అవుట్ పాస్ ఇస్తుంది అవుట్ పాస్ అది అది కూడా వైట్ పాస్పోర్ట్ లాగా ఉంటుంది కానీ అది పాస్పోర్ట్ కాదు జస్ట్ అవుట్ పాస్ ఆ దేశం నుండి అవుట్ ఆడడానికి సింగిల్ సింగిల్ ఎంట్రీ మాత్రమే అండి సింగిల్ ఎగ్జిట్ మాత్రమే సో ఆ దేశం నుండి మన దేశం వచ్చే వరకు మాత్రమే ఉపయోగపడుతుంది తర్వాత ఉపయోగపడుతుంది అది ఓన్లీ అవుట్ పాస్ అనమాట ఆ దేశం నుండి బయట రావడానికి అది వైట్ పాస్పోర్ట్ కాదు జస్ట్ అవుట్ పాస్ అంతే ఓకేనా సో అది వేరు వైట్ పాస్పోర్ట్ వేరుండో సో నెక్స్ట్ మెరూన్ కాలలో ఉంటుంది ఇంకో పాస్పోర్ట్ ఇది మెరూన్ కళలో ఉండే పాస్పోర్ట్ ఇది డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు ఇది డిప్లొమాట్స్కి ఇస్తారు సో మన గవర్నమెంట్ గవర్నమెంట్లో డిప్లొమాట్స్కి ఇస్తారు ఐపీఎస్ కానీ ఐఏఎస్ ఆఫీసులు సార్ ఇలాంటి వాళ్ళకి ఇస్తారన్నమాట ఈ పాస్పోర్ట్ ఇది డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సో ఈ ఈ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి వీసా అవసరం ఉండదు ఏ దేశం వెళ్ళాలని కూడా వీసా అవసరం ఉండదు సో ఈ ఈ పాస్పోర్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళపైన వేరే దేశాల్లో కేసులు పెట్టడం కూడా అవ్వదు సో వీళ్ళకి ఇమిగ్రేషన్ కూడా చాలా పాస్ట్గా అవుతుంది ఇది దీన్ని డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు ఇది కొంచెం బాగా విలువగల పాస్పోర్ట్ ఓకే సో నెక్స్ట్ పాస్పోర్ట్లో నార్మల్గా ఉన్న పాస్పోర్ట్లో పీ పేజెస్ ఉంటాయి కదా ఈ పేజెస్లో ముప్పై ఆరు పేజెస్ ఉంటాయి అరవై పేజీలు ఉంటాయి చిన్న పిల్లలకి నార్మల్గా ముప్పై ఆరు పేజీలను పాస్పోర్ట్ ఇస్తారు సో పెద్దవాళ్ళకి కూడా ముప్పై ఆరు పేజీలు పాస్పోర్ట్ ఇస్తారు ఒకవేళ మీ డిమాండ్ ఉంటే కనుక అరవై పేజీల పాస్పోర్ట్ ఉన్న కావాలన్నా కూడా మీకు అరవై పేజీల పాస్పోర్ట్ కూడా ఇస్తారు మామూలుగా ఇలాంటి పాస్పోర్ట్ కూడా మనకి అరవై పేజీల పాస్ పాస్పోర్ట్ ఇస్తారు ఇది ముప్పై ఆరు పేజీలు పచ్చని పాస్పోర్ట్ అనమాట సో నెక్స్ట్ ఇంకో అంటే పాస్పోర్ట్ ఎవరు తీసుకోవచ్చు ఇండియన్ సిటిజన్ అయినా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే చాలు అప్పుడే పుట్టిన పిల్లలు పిల్లల నుంచి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా మన ఇండియన్ పాస్పోర్ట్ అప్లై చేసుకోవచ్చు తీసుకోవచ్చు తీసుకోవచ్చు వాళ్ళకి అధికారం ఉందన్నమాట పాస్పోర్ట్ అప్లై చేసిన అధికారం ఉంది పాస్పోర్ట్ తీసుకోగలరు నెక్స్ట్ ఈ బ్లూ కలర్ పాస్పోర్ట్ ద్వారా బ్లూ కలర్ ఇండియన్ పా ఇండియా పాస్పోర్ట్ ద్వారా అరవై దేశాలకి అక్షరాల అరవై దేశాలకి వీసా లేకుండా ప్రయాణించవచ్చు అక్షరాల అరవై దేశాలకి వీసా లేకుండా ప్రయాణించవచ్చు సో గైడ్స్ ఇదండి పాస్పోర్ట్ యొక్క మన మన దేశంలో ఎన్ని పాస్పోర్ట్లు ఉన్నాయి వాటి ఒక వివరాలు నెక్స్ట్ ఇంకో విషయం అంటే త్వరలో నేను చెప్తానండి సో గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి నా ఒక్క సలహా ఏంటి ఏ విధంగా మీరు మనీని ఇంక్రీజ్ చేసుకోవాలనే విషయాలు నేను కొంచెం త్వరలో చెప్తాను ఒక రోజు మనం నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్